మీ భార్య వచ్చిందా రా పైకి రా ఎలక్షన్ అయిపోయింది రా ఇంక రాండి మూసుకొని ఎక్కి ఇంక అయిపోయిరా ఎన్ని అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి రాండి ఎలక్షన్ దాకే అన్నదమ్ములు కొట్లాడుతాం కలిసిపోవా కలిసిపోతాం లేదా రేణుగుంటలో కూడా ఒక్కరు నలుగురు ఐదు మంది నిలబడ్డారు అందరూ ఒకటి కలిసి చేతులు ఓలలు కండవాళ్ళు కప్పుకునేది అయిపోయింది ఇప్పుడు నా ఎలక్షన్ వచ్చేది అందరూ దండం పెడతా మీరు కడుపులో పెట్టుకుని నన్ను పొడవద్దు పొడిస్తే నేను పోయేది ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అందరూ అన్నదమ్ముల్లా పనిచేసుకుంటాం ఊరిని డెవలప్ చేస్తాం ఈయనందరూ ఒకటే ఎవ్వరు కాదు ప్రతి ఒక్కరికి ఒకే సార్ కప్పేశారా సార్ కాబట్టి మీ అందరికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది తల్లి గురుమూర్తి అనే పేదవాడు 2 ఎకర్స్ కొల్లేవమ్మా ఆ పక్క తెలుగుదేశం నిలబడింది మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు అదే మాదిరిగా ఐఏఎస్ ఐపీఎస్ కాదు కేంద్ర మంత్రులు కాదు చిన్న వ్యక్తిని మన్నవరం నుంచి నోరు ఉండు మొక్కొచ్చి పరిచుకోవద్దు గమ్మునుండ ఇదే అయిపోయింది ఇలా సీరియల్ చూసేసి పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఆ సీరియల్ లో రత్తలు పెడతారు అత్తకి కోడాలకి ఇదే అయిపోయింది ఇక్కడికి వచ్చిన కూడా గమ్మున మాట్లాడుకుంటాను నేను వచ్చాను ప్రశాంతంగా ఉంటే నేను కూడా ప్రశాంతం అవుతా ఊరు డెవలప్ పిలుస్తా ఉండు కాబట్టి ఊరు సమస్యలు ఉంటే చెప్పండి ఊరు సమస్యలు చేస్తాను రోడ్లు లేవా రోడ్లు వేపిస్తా డ్రైనేజ్ లేదా డ్రైనేజ్ వేపిస్తా పిల్లలకైనా జాబులు కావాలా జాబులు చేపిస్తాం ఏ సమస్య చేసేదానికి ఉండా నేను నా కూతురు ఇద్దరం పనిచేస్తున్నాం భారీ ఎత్తున మెజార్టీ రావాలి తెలుగుదేశం ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేస్తే కుర్తి నీళ్లు వేసినట్టే ఎందుకు చెప్పండి వాళ్ళు గెలిచేది లేదు మనం భారీ ఎత్తున మెజార్టీ కావాలని అడుగుతాను ఈ ఊళ్ళో దాదాపు కొందరు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్పండి అరే నాయన వేసేది కుళ్ళిపోతుందిరా ఈ ఊరు డెవలప్ చేసుకుంటాం ఎంపీ ఫండ్స్ కూడా వస్తాయి మన ఈ నియోజకవర్గ ఎంపీ నిలబడింది ఇంతకుముందు నెల్లూరు వాళ్ళు ఇంతకుముందు తిరుపతి వాళ్ళు ఇంతకుముందు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఇది ఎంపీలు అయినారు ఫస్ట్ టైం శ్రీకాళహస్తి నుంచి మన్నవరం అనే ఊరు ఏర్పేరు మండలం నుంచి మనకు ఈరోజు మన్న సముద్రం ఊరు నుంచి మనకు ఎంపీగా నిలబడ్డారు ఆయనకి మీరు బాధ్యతను మెజార్టీ ఇస్తే అందులో జగనన్న ఏమ్మా అమ్మఒడి ఇస్తున్నాడు లేదా పెన్షన్ ఇస్తున్నాడు లేదా అందరూ మహిళలుగా గదిస్తున్నదే ఆ మహానుభావుడు వచ్చినాక మహిళా లోకం నిద్రలేచినట్టుగా మీకు వచ్చే డబ్బులు ఒరే సరే సార్ చెప్పు 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 చేస్తా చేస్తా అట్టడి చెప్తా నాకు తెలియదు ఇప్పుడేగా చెప్పినావు ఇవో కొన రాసుకోయా పైపు పగిలిపోయింది ఓకే మళ్ళీ చూడు నేను చేస్తానా వదిలే ఇంకా అయిపోయింది ఒకే మాట అయిపోయింది నేను చేసేస్తా ఇంకా ఊరి సమస్యలు ఏమంటే చెప్పు అన్నీ ఏం జరిగిపోతున్నదా సరే నా ఏం చేస్తాను ఏం కావాలా గుడా నిన్నే పెట్టేస్తా సరిపోదు బాగుండు గుడి కట్టిస్తాను చెప్పు స్తంభం కరెంటు స్తంభం కొత్త అర్జున వాడికి స్తంభం 2 రోజులు పడాలి గుడి గుడి ఇప్పుడు ఆడొచ్చే దారిలో అవ్వబడ్డారు ఇవి నీకేమవుతుంది లావుకున్నా మీ అత్త అడ్డం నిలబడిపోయింది వెహికల్ కి కట్టిస్తాను చెప్పిన సరేనా గుడి కూడా ఫినిష్ చేయిస్తాను చెప్పిన ఒకటి చిన్న చిన్న పనులు చేయిస్తాను నేను కూడా ఎలక్షన్ అయ్యా ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ కరోనా 4-5 కోట్లు పెట్టాను సొంతలకు ఎంత పెట్టాను ఎంత పెట్టాను తెలుసా మీకు కరోనాకే ఇంటింటికి చికెన్ ఇచ్చిన ముస్లింకి రంజాన్ పండుగలో చేరిచ్చిన ముస్లిం సోదరులకి కరోనా టైంలో దాదాపు 5 కోట్లు పైన పెట్టిన ఎలక్షన్లు వస్తానే ఉన్నాయి నేను మనిషినే కదా నేనేమన్నా బెంగళూరులో సంపాదించుకోవచ్చు పెట్టాలి కరెక్ట్ కదా కాబట్టి ఒరే ఉండరా ఓట్లు ఏంట్రా గెట్టింగా ఓట్లు ఏంట్రా గెట్టింగ్ కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు జ్ఞాపకం ఉందా ఏం గుర్తు గెట్టింది చెప్పండి నువ్వు అమ్మా నువ్వు గెట్టింగ్ అరస్తున్నావు ఇల్లు అరవటంలా వాళ్ళకి పొరుగు కింద పడే హసావయ్యో గర్ర మీరు పొరుగు రేలాంటావు ఏంటి ఓకే 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 క్యాండిడేట్ లువా ఓకే థ్యాంక్ యూ నేను కూడా ఓడిపోయినా మళ్ళీ గెలిచిన ఓడిపోయిన ఊరు బాధపడదు అందరూ ఒకటి అన్న తమ్ములు అన్న చెల్లెలు చెల్లెలు అందరూ ఒకటే మా ఉండమ్మా సరే అయిపోయింది కాబట్టి అందరూ ఒకటే ఇక్కడ అందరూ ఒకటిగా ఉండి మంచి మెజార్టీ తేవాలి చేస్తారా మంచి మెజార్టీ తెస్తారా మంచి మెజార్టీ మా పా పా రైట్ రైట్ పా రైట్ రైట్ పా బాయ్ 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 అచ్చా అచ్చా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి